సదాశివ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చ రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర మహాస్వాముల వారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మహాశివరాత్రి ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన పూజా విధానం ఏమిటి ఎలా చేస్తే మంచిది అంటారు ఆ శివానుగ్రహం పొందాలంటే ఎటువంటి పూజలు చేయాలి ప్రతి నెల వచ్చేటువంటి చతుర్దశి రాత్రితో కూడుకున్నటువంటి స్పర్శ చతుర్దశి తిథి రాత్రితో కూడుకున్నటువంటి స్పర్శ ఎప్పుడైతే ఉంటుందో అది మాస శివరాత్రిగా చెప్పబడ్డది అందులో మాఘ మాఘమాసంలో చతుర్దశి తిథి ప్రదోషకాలంలో ఉండగా వచ్చేటువంటి పుణ్యతిథిని మహాశివరాత్రి అంటారు అయితే దాదాపు అరవై సంవత్సరాల తదుపరి మళ్ళీ రెండు వేల యాభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడో ఏర్పడబోయేటువంటి అలభ్యమైనటువంటి పుణ్యతి శని త్రయోదశి మరియు మహాశివరాత్రి రెండూ కలిసి వచ్చినటువంటి రోజు కాబట్టి నవగ్రహాలలో లయకారకుడు శని భగవానుడు సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు ఈశ్వరుడు కాబట్టి ఈ ఇద్దరికీ కూడాను అభేద్యము అంటే ముల్లోకాలకి లయకారకుడు ఈశ్వరుడైతే ఈ భూమి మీద సంచరించేటువంటి జ్ఞానం ఉన్నటువంటి మానవులకి స్త్రీ పురుష భేదం లేకుండా మానవులకి లయకారకుడు శని భగవానుడు శని భగవాను యొక్క స్థితి చాలా అద్భుతమైనటువంటిది మనం ఎప్పుడైనా కానీ ఈ జన్మల్లో మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటుంటాం ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఒక్కసారైనా ఏ జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో మనకి ఇబ్బందులు బాబు మనల్ని శనిలా చుట్టుకున్నాడు అని అంటే విడవకుండా కష్టాల పాలు చేసే గ్రహం ఏదయ్యానంటే శని భగవానుడు మాత్రమే ఎప్పుడు శని సంచారం చేస్తాడో ఆ యొక్క శని సంచార ప్రభావం కొన్ని రాశుల వారికి ఇబ్బందులు కలుగుతాయి అయితే కొంతమందికి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని కలగజేస్తే కొంతమందికి చాలా ఇబ్బందికర పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఇటువంటి శని భగవానుడు మానవులకి మరియు మనకి ఎంతో అత్యంత ప్రీతిప్రాత్రమైనటువంటి పుణ్యతిథి శని త్రయోదశి ఈ రెండు కలిసి వచ్చినటువంటి అలభ్య పుణ్యతిథి ఆ రోజున ఆ యొక్క పుణ్యతిథి రోజున వచ్చేటువంటి పుణ్య ఫలము మనము మాటలతో చెప్పరాలన్నటువంటి విధము అనేటువంటిగా చెప్పవచ్చు ఈ యొక్క భారతదేశం హిందువులకి ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎంతో భక్తితో ప్రేరణతో జరుపుకునే పండుగ ఈ శివరాత్రి ఈ శివరాత్రి రోజున విధి విధానాలలో మనము సాధారణంగా గమనించుకుంటే చాలామంది సింపుల్గా చెప్పాలంటే ఉపవాసం ఉండడం జాగరణ చేయడం ఇవే అనుకుంటుంటారు అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే ఈసారి శనివారం రావడం వలన సూర్యోదయం ప్రభుతి తరువాత మనం చేసుకునే పూజల ఫలితము ఏదైతే ఉంటుందో కనీసము ఎనిమిది గంటల ఇరవై నిమిషాల తరువాత మనం చేసుకోవాలి ఎందుకంటే దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి మరి ఎనిమిది గంటల వరకు ఉంటే సూర్యోదయం నుంచి ఉండేటువంటి ఉపవాసం ఉండేటువంటి నియమం తప్పుతాము కదా అందుకనే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి దాదాపుగా నాలుగు గంటలు కనుక్కోండి నాలుగు గంటలకల్లా పద్దెనిమిదో తారీఖు రోజున తెల్లవారు తెల్లవారుఝామున నాలుగు గంటలకల్లా నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఆ రోజున మీకు వీలైతే తైలాభ్యంగన స్నానము చేసుకోండి చేసుకొని మీరు సూర్యోదయం కంటే ముందు ఒక నలభై నిమిషాల ముందర ఇంట్లో దీపారాధన మీకు ఏది తోస్తే అది ఆవు చేస్తారా నల్ల నువ్వుల నూనెతో చేస్తారా విప్ప నూనెతో చేసుకుంటారా కొబ్బరి నూనెతో చేసుకుంటారా ఏదైనా కానీ ఈ యొక్క నూనెతో దీపారాధన జరిపించి చక్కగా ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం కోసమే ఈశ్వర స్తోత్రాన్ని మీరు పఠించండి ఒక పదకొండు సార్లు అయినా కానీ సూర్యోదయం లోపల మీరు పఠించేయండి చిన్నగానే ఉంటుంది లేదా లింగాష్టకాన్ని పఠించండి తదుపరి చక్కగా ఇంట్లోని కుటుంబం వాళ్ళందరూ కూడా చక్కగా అలంకరించుకొని చక్కగా దేవాలయానికి చేరుకొని దేవాలయంలో అభిషేకము జరిపించుకోండి ఇక ఆ రోజంతా కూడా దైనందిన కార్యక్రమాలు చాలా ఉంటాయండి మనం రోజు పొద్దున్న లేస్తే ఈ కర్ణ పిశాచి ఉంది కదా ఈ ఫోను ఇది దీన్ని కర్ణ పిశాచి అంటారు అంటే చెవుల్లో పిశాచిలాగా మనకి ఫోన్లు మాటలు 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 లేకపోతే నేత్ర పిశాచి అంటే ఏంటి వాట్సాప్లు ఫేస్బుక్లు వీడియోలు చూసుకుంటూ కూర్చోవడం అవి పక్కకు పెట్టేయండి వీలైతే సెల్ ఫోన్కి దూరంగా ఉండండి ఆ రోజంతా మళ్ళీ మళ్ళీ రాదండి ఇటువంటి పుణ్యదినం ఒకసారి శ్రీరామ అంటే మనకు వంద సార్లు శ్రీరామ అంటే ఎంత ఫలితమో ఆ యొక్క శివరాత్రి రోజున ఒక్కసారి అంటేనే మనకు ఫలితం కాబట్టి శివాయ నమ శివాయ నమ అనుకుంటూ నిరంతరం జపం చేసుకుంటూ ఉండండి ఆడవాళ్ళైతే వంట చేస్తున్నా ఇల్లు కడుక్కుంటున్నా ఏమి పని చేస్తున్నా ఒక్క కాలకృత్యాలు తీర్చుకునే సందర్భంలో బాత్రూంలో ఉండే సందర్భంలో తప్ప స్నానమాచరిస్తూ కూడా శివాయనమ అనుకుంటూ చేసిన పుణ్యమే కాబట్టి ఈ విధంగా మీరు అనుక్షణం ఆ రోజున ఉండేటువంటివి నిమిషాలు ప్రతి నిమిషము ప్రతిది కూడా మనకు లెక్కే ప్రతి సెకండ్ కూడా శివాయ శివాయనమ అంటే ఒక సెకండ్ ఆ సెకండ్లు ఎన్ని సెకండ్లు నిమిషానికి అరవై అటువంటి అరవై నిమిషాలు మూడు వందల అరవై సెకండ్లు ఆరు నిమిషాలకి ఇట్లా చూసుకుంటే మీకు గంటకి ఎన్ని నామాలు వస్తాయో ఆ రోజంతా మీరు శివాయ నమ అంటూ ఉన్నారనుకోండి కనీసము మీరు ఒక పదివేల సార్లైనా జపం చేసిన ఫలితం దక్కుతుంది పదివేలు ఇంటూ వంద చేసుకోండి ఎంత మీకు చెప్పాలనంటే పది లక్షల సార్లు శివాయ నమ అంటూ జపం చేసిన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు ఎంతటి గొప్పదండి చాలా తక్కువ జపంతోనే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఆ రోజంతా కూడా మీరు శివాయన అంటూ చేసుకోండి ఆ విధంగా మీరు మధ్యాహ్నం సమయంలో అనగా నాలుగు కాలాల్లో మీరు శివ అభిషేకం చేసుకోండి మీ ఇంట్లోనే ఏర్పరచుకోండి శివలింగాన్ని తెచ్చుకోండి ఏమీ అవసరం లేదు వీలైతే నమ్మక చమకాన్ని మీరు యూట్యూబ్లోనైనా రికార్డ్ ద్వారానైనా పెట్టుకొని వింటూ మీరే ఆ యొక్క నమక చమకాన్ని మీరే అంటున్నారా అనేంత భావనలో వింటూ ఆ యొక్క మంత్రం వస్తుండగానే అభిషేకం చేస్తూ ఉండండి లేదు ఇవన్నీ లేవండి మాకు అని అంటారా తదైనమైనటువంటి భక్తితో శ్రద్ధతో శివాయనమ శివాయ శివాయనమ అనుకుంటూ అభిషేకం చేయండి ద్రవ్యాలు ఏ ద్రవ్యంతో చేసినా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మీరు పంచామృతాలతో చేయండి గంధం నీళ్ళతో చేయండి విభూతి నీళ్ళతో చేయండి పసుపు కుంకుమ నీళ్ళతో చేయండి ఈ విధంగా దూర్వా గరికతో చేయండి బంగారు ఉంగరం వేసి ఆ నీటితో చేయండి ఇలా మీరు వేసిన ప్రతి వస్తువు ఆ వస్తువుకు సంబంధించినటువంటి అభిషేకంగా మారిపోతుంది ఆ రోజున ఆ విధంగా మీరు అభిషేకం చేయండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మధ్యరాత్రి ఈ నాలుగు కాలాల్లో చేయండి నాలుగు జాముల్లో చేయండి చని మరియు ఈ సంబంధించినటువంటిది కాబట్టి ఈ రోజున మీరు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చనిత్రయోదశి సందర్భంగా ప్రదోషకాల సమయం ఉంటుంది ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో శని దోషం తొలగిపోవాలని ప్రతి కుటుంబంలో వృషభమిదిన కర్కాటక సింహతుల వృష్టికమ కరకుంభమైన రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఈ యొక్క ప్రదోషకాల సమయం ఎనిమిది గంటల వరకు ఇంతకుముందు ముందు అనంటే త్రయోదశి తిథి ఆ రోజున ఎనిమిది గంటల వరకే ఉంటుంది ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి ఉత్తరాషాఢ నక్షత్రం వెళ్ళిపోయి శ్రవణా నక్షత్రం వస్తుంది ప్రదోషకాల సమయంలో శ్రవణ నక్షత్రము ఉండడం త్రయోదశి పుణ్యతిథి ఉండడం ఇది చాలా అద్భుతమైనటువంటి పుణ్యమండి ఇది మీరు మళ్ళీ మళ్ళీ మీరు పొందలేరు మళ్ళీ మళ్ళీ మీకు రావాలన్నా దొరకదు మనం ఏ జన్మలో మనం పుణ్యం చేసుకున్నామో వీక్షించేటువంటి ప్రేక్షకులు మీతో పాటు నేను కూడా ఆ యొక్క పర్వదినము ఆ సమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో ఉన్న అమూల్యమైనటువంటి వజ్రలింగ సమానమైనటువంటిది అది ఆ సమయంలో మీరు అభిషేకం చేయండి ఖచ్చితంగా శని దోషానికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆ విధంగా ఆ రాత్రంతా కూడా శివనామ జ్వరణ స్మరణ చేసుకుంటూ జాగరణ చేయండి అలాగే శివ స్తోత్రాలు పఠించుకుంటూ జా కుటుంబమంతా కూర్చోండి ఎవరో అవసరం లేదు స్నేహితులు అవసరం లేదు బంధువులు అవసరం లేదు ఉంటే గనక స్నేహితులు బంధువులతో కలిసి చేయండి ఎవరూ లేకపోయనే అనుకోకండి మీ కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురున్నా చాలు ఆ కుటుంబ సభ్యులే తల్లి తండ్రి పిల్లలు కూర్చొని ఎంత పుణ్యం చేసుకుంటే కుటుంబం అంతా ఒకరోజు ఆ ఈశ్వరుని నామం కోసం మనం పరితపిస్తాం కుటుంబ సభ్యులంతా కూర్చొని జాగరణ చేస్తూ ఊరికే కాకుండా భజనలు స్తోత్రాలు పఠించుకుంటూ చేయండి ఇంటిల్లిపాది మధ్య అన్యోన్యత ప్రేమ పెరుగుతుంది దీని గురించి ప్రతి సందర్భంలో గుర్తు తెచ్చుకుంటారు ఆ రోజంతా భార్య అంటుంది ఆ రోజంతా ఎంత చక్కగా చేసుకున్నామండి మరుపురాని కథలాగా ఉంటుంది భర్త చెప్పుకుంటాడు పిల్లలు చెబుతారు తల్లిదండ్రులతో మళ్ళీ ఎప్పుడు వస్తుందమ్మా శివరాత్రి మళ్ళీ ఎప్పుడు ఇంత ఆనందంగా మన కుటుంబం అంతా కూర్చొని ఎప్పుడు భజనలు చేసుకుంటాం ఒక దగ్గర కూర్చొని ఎంత ప్రేమగా ఉంటాం అనేటువంటిది ఆ ప్రేమను పెంపొందింపచేసే ప్రక్రియ భజన ప్రక్రియ కుటుంబం అంతా కూర్చొని చేసుకోవడం తదుపరి సూర్యోదయం అవ్వగానే చక్కగా మళ్ళీ స్నానం ఆచరించి మళ్ళీ మీకు వీలైతే ఒక్కసారి మళ్ళీ శివునికి అభిషేకం చేసుకొని మీ చేతులతో వండినటువంటి పదార్థాలని ఆ ఈశ్వరుడికి శివయ్యకి నైవేద్యం పెట్టండి మాంసాహారము తప్ప ఆ విధంగా చేయండి ఈ విధంగా చేసినట్లయితే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు మీరు పెట్టిన ఆ నైవేద్యం ఏదైతే ఉంటుందో పది మందికి పంచండి తర్వాత మీరు భుజించండి మీకు చేతనైతే ఆ రోజున మీ శక్తి కొలిది మీ చేతితో అన్నదానం చేయండి దీనిలో దృష్టిలో పెట్టుకునే కాశీ క్షేత్రంలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమం అనేటువంటిది ఉంది శివరాత్రి సందర్భంగా గంగా పుష్కరాల సందర్భంగా లక్ష మందికి అన్నదానం చేయాలనేటువంటి సంకల్పం చేయడం జరిగింది కాబట్టి అవకాశం ఉంటే కాశీ క్షేత్రంలో జరిగే అన్నదానం పది మందికి పెడితే వంద మందికి పెట్టిన ఫలితం వస్తుంది కాబట్టి మీరు ఆ విధంగానైనా మీ శక్తి కొలదైనా కానీ మీ సహాయ సహకార సహకారాలు సొంత భవనంలో అందించే నిత్యాన్నదానానికి మీరు సహాయ సహకారాలు అందించవచ్చు అయితే మహాశివరాత్రి పర్వదినం రోజున ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితులలో కూడా మీకు ఎటువంటి దురలవాట్లు ఉన్నా ఆ దురలవాట్లకి దూరంగా ఉండండి ముఖ్యముగా మద్యము సేవించరాదు మాంసాహారము భుజించరాదు అలాగే ఎటువంటి మైథున క్రియలు జరపకూడదు చాలా నిష్టగా బ్రహ్మచర్య వ్రతాన్ని మీరు ఆచరించాలి ఎవరిని కూడా దూషించకూడదు ఒకసారి మన శ్రీరామ అంటే వంద సార్లు ఎలా అయితే మనకు ఆ పుణ్యఫలం వస్తుందో మనం ఒకరిని తిట్టిన ఆ సార్లు తిట్టిన పాప ఫలితాన్ని మనం పొందుతాం చిన్న తప్పు చేసిన చిన్న అబద్ధమాడిన మనం ఆ పాప ఫలితాన్ని మనం పొందుతాం కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకొని ఈ యొక్క సంబంధించినటువంటి ఈ పర్వదినం రోజున ఈ వ్యసనాల బారిన పడకుండా ఉండండి చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ జాగరణ సందర్భంలో తెలియక చాలా తప్పులు చేస్తారు నిద్రపోకుండా ఉండాలంటే ఊరికే కూర్చుంటే నిద్ర వస్తుంది పేకాట ఆడదాం ఆట ఆడదాం ఇలా అంటుంటారు సినిమాలు చూస్తూ ఉంటారు చాలామంది చేసేటువంటిది ఈ యొక్క వ్యసనాలు జూదము అనేటువంటి సప్త వ్యసనాలు అయితే మనకు ఈ యొక్క సంబంధించినటువంటి పర్వదినాలలో పరమపద సోపానం అనేటువంటి ఒక ఆట ఉంది కైలాసం పరమపద సోపానం దాన్ని ఆడండి తద్వారా మనకేంటనంటే ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకు వస్తాయి వైకుంఠపాళి వైకుంఠపాళి ఆట అంటుంటారు తెచ్చుకొని ఆట దాని ద్వారా ఏంటనంటే అది తప్పు కాదు అది ఎందుకనంటే అది తప్పు పని చేయడం వల్ల మనం ఎక్కడికి అధఃపాతాలు ఒక పెద్ద నాగుపాము మింగితే ఒకటో స్థానానికి చేరుకుంటాం అంటే దాని అర్థం మనం చేసిన పెద్ద తప్పు మనల్ని కింద దాకా పడేస్తుందని ఆలోచనలని మనల్ని కట్టిపడేయాలని ఆలోచించే ఉద్దేశంతో ఈ వైకుంఠ ఏర్పాటు చేశారు అది ఆడండి అది దైవనామాలు ఉంటాయి అందులో కాబట్టి అది తలుచుకున్న శివరాత్రి పర్వదిన రోజున పుణ్యాన్ని పొందిన వాళ్ళవుతాం కాబట్టి సప్త వ్యసనాలకి దూరంగా ఉండండి ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో చాలా అదృష్టవంతుడైనటువంటి యోగాన్ని తదుపరి నలభై రోజుల్లో చవి చూస్తాడు అందులో చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక చిన్న సందేహం గురువు గారు ఆ రోజున చాలామంది ఏమిటంటే ఉదయం అంతా ఉపవాసం ఉంటారు సాయంత్రం పూట పళ్ళు తీసుకుంటూ ఉంటారు ఫలాహారం ఆ విధంగా తీసుకోవచ్చా లేకుంటే శివరాత్రి రోజున కటిక ఉపవాసం ఉండాల్సి ఉంటుందా కటిక ఉపవాసం అనేటువంటిది ఉండమని ఎక్కడా ఏ శాస్త్రంలో చెప్పబడలేదు కాకపోతే కొన్ని కొన్ని గొప్పదైనటువంటి పూజలు సంకల్పాలు చేసుకునేటువంటి సందర్భంలో ఉంటారు అది దానికి ముందుగానే మనస్సు కాఠిన్యపరుచుకొని ఉంటారు కాబట్టి నిర్ణయంగా ఉండగలుగుతారు కానీ సామాన్యులమైనటువంటి మనము అంత కఠినమైనగా చెప్పబడలేదు ఎందుకనంటే ఉపవాస దీక్షలో ఉండాలన్నప్పుడు భగవంతునికి దగ్గరగా ఉండడం అనేటువంటి పదం అది అంటే ఈ భగవంతునికి దగ్గరగా ఉండేటువంటి సమయంలో మన మనస్సు కూడా కేంద్రీకరించి ఉండాలి కదా భక్తిపైన శ్రద్ధ కలగాలి కదా ఈ శరీరమే అలసిపోతే ఈ శరీరమే డస్సిపోతే మనము ఆ ఈశ్వర నామాన్ని జపించే సందర్భంలో ఏకాగ్రతను కోల్పోతాము మనస్సు ఉండదు కాబట్టి మనస్సును నిలిపేటువంటిది శరీరము కాబట్టి ఆ శరీరానికి శక్తినిచ్చేటువంటిది ఏదైనా పండ్లు ఇవన్నీ తినవచ్చు తప్పు లేదు ఆ యొక్క పండ్లు ఏవైనా కానీ మీరు ఈశ్వరునికి నివేదన చేసి తినండి అది మీకు ఇంకా గొప్పగా యోగాన్ని కలగ ఏదైనా శివార్పణం అంటూ చేసి తినండి తద్వారా పాలు పండ్లు ఇవి తీసుకోవచ్చండి ఉడికించిన పదార్థాలు ఇట్లాంటివి తీసుకోకూడదు చాలామంది చిలకడదుంపలు ఆ రోజున విశేషంగా దొరుకుతాయి ఉడికించి తింటారు ఆ విధంగా తినకూడదు కాబట్టి మొలకెత్తిన ధాన్యాలు పెట్టుకొని ముందు రోజే మొలకెత్తిన స్ప్రూట్స్ తినండి ఆ విధంగా మీరు శరీరాన్ని నిలుపుకునే విధంగా ఉండి శరీరానికి శక్తినిచ్చేటువంటి పండ్లు పాలు పదార్థాలు తింటూ వీటన్నిటికీ మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో మీరు చేసుకోవచ్చు అంతే తప్ప కఠినమైనటువంటి ఉపవాసం కఠినమైనట్టుగా ఉండే విధంగా చేయమని శాస్త్రం ఎక్కడా చెప్పబడలేదు మహాశివరాత్రి శని కలిసి వచ్చినటువంటి అత్యంత పర్వదినం దాదాపు అరవై సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి అత్యంత పుణ్యదినం రోజున జాతకరీత్యా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య శత్రు సమస్యలతో బాధపడే వారికి ఈ యొక్క జాతకరీత్య ఉండేటువంటి పలు దోషాల నివారణకి కాశీక్షేత్రంలో ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ప్రత్యంగిర సహిత దశమహావిద్యల మూలమంత్ర జపాలు నవగ్రహ మూలమంత్ర జపాలు యథాశక్తి అలాగే వివాహం కోసమే పద్దెనిమిది రకాల హోమాదులు విద్య కోసమే దాదాపు ఐదు రకాల హోమాదులు ఇవన్నీ జరపబడుతున్నాయి ప్రత్యంగిరా సహిత దశమహావిద్యల హోమాలు కూడా జరపబడుతున్నాయి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ యొక్క జాతరీత్యా వచ్చేటువంటి దోషాల నివారణకు సంబంధించి పరిహారార్థమై కాశీలో మా ఆధ్వర్యంలో జరపబడేటువంటి కార్యక్రమంలో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు అతి సామాన్య మానవుడు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది ఏ పూజ చేసినా అన్నదానం చేయని ఆ పూజా ఫలితం మనం పొందలేము కాబట్టి మరియు ఆదివారము ఎందుకనంటే శివరాత్రి రోజున అందరూ ఉపవాసంతో ఉంటారు ఆదివారం రోజునే భోజనం చేస్తారు కాబట్టి కాశీక్షేత్రంలో ఆదివారం రోజున అన్నదానం శివరాత్రి సందర్భంగా సోమవతి అమావాస్య రోజున పెద్దలకి సంబంధించి పిండ ప్రధాన కార్యక్రమం మరియు తిరిగి అన్నదానము మరియు గంగా పుష్కరాల సందర్భంగా దాదాపు లక్ష మందికి అన్నదానం శివరాత్రి గంగా పుష్కరాల సందర్భంగా చేయాలనే సంకల్పం మా సొంత భవనంలో కాశీక్షేత్రంలో శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమం ద్వారా చేయించడం జరుగుతుంది కాబట్టి అన్నదాన సహాయ సహకారాలు అందించే భక్తులు ఎవరైనా కానీ కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ వంతు సహాయ సహకారాలు వస్తు రూపేనా ధన రూపేన అందించగల ప్రార్థన అని మీద శివరాత్రి రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేయాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తుంది